మూసివేసినా ఏలూరు జూట్ మిల్ను వెంటనే తెరిపించాలని లేకుంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏలూరు బంద్కు పిలుపు ఇస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు అన్నారు. మంగళవారం ఏలూరు జూట్ మిల్ దగ్గర కార్మిక సంఘాలు తలపెట్టిన నిరాహార దీక్షలను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జూట్ మిల్ కార్మికులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. నార కొరత రవాణా ఛార్జీలు పెరిగాయి అని కుంటి సాకులతో జూట్ మిల్ యాజమాన్యం మిల్లు మూసివేయడం దుర్మార్గం అన్నారు. ఏలూరు జూట్ మిల్లులో ప్రత్యక్షంగా 2000 మందికి పైగా కార్మికులు పరోక్షంగా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. జూట్ మిల్ మూత వల్ల ఏలూరు నగరంపై వ్యాపార రంగంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కాబట్టి ఏలూరు జూట్ మిల్లును వెంటనే తెరిపించాలని బాబురావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, ఐఎఫ్డియు నాయకులు యువి వెంకటేశ్వరరావు, టీఎన్టీయూసీ నాయకులు ఉమాశంకర్, సిఐటియు నాయకులు బి జగన్నాథరావు, ఐఎన్టీయూసీ నాయకులు పులి శ్రీరాములు, ఏఐటీయూసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జూట్ మిల్ కార్మికులు పాల్గొన్నారు. మరి ఏలూరు జూట్ మిల్లుని అక్రమంగా మూసివేసి కార్మికులకి ఏ విధమైనటువంటి మరి సమాధానాలు చెప్పకుండా రోడ్డు మీదకి ఏడవబడినటువంటి యాజమాన్యం యొక్క మండి వైఖరిని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి గత 50 రోజుల నుంచి అనేక రూపాల్లో కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనందరికి కూడా మరి తెలుసు. అయినప్పటికీ కూడా మిల్లు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్న మరి ఇప్పటికే ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, మరి అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలు, జిల్లా రాజకీయ పార్టీలు మరి ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు నిర్వహించి ఏలూరు జూట్ మిల్ కార్మికులకి అండగా ఉండి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. మరి ఏలూరు నగరానికి ఆర్థికంగా, ఉపాధి పరంగా అనేక రంగాల్లో ఈ రోజున ఏలూరు నగరానికి ఉపయోగపడుతున్నటువంటిది ఏలూరు జూట్ మిల్లు. నడక ఆ రకంగా మిల్లు నడుస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న 2000 మంది కార్మికుల యొక్క ఉపాధి కాపాడబడితే తద్వారా ఆర్థికంగా ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని చిన్న వ్యాపారస్తులు చేసే తరగతి ప్రజానికానికి ఆర్థికంగా ఎంత ఉపయోగపడేటువంటి పరిస్థితి మనకు తెలుసు. మరి ఏలూరు నగరానికి 1000 మందికి ఉపాధి కలిగించేటువంటి పరిశ్రమ ఒక జూట్ మిల్లు మాత్రమే. అట్లాంటి జూట్ మిల్లు ఈ రోజున మూతపడింది.